సో ఈ కీలక పరిణామం ఎలా ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారితో మీట్ గా పోతా ఉన్నారు, లంచ్ మీట్ జరుగుతూ ఉంది, కీలక నిర్ణయం రాబోతా ఉందని తెలుస్తా ఉంది. సో ఈ పరిణామం ఎలా భావించారు? ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారితో సహా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన అడుగుజాడల్లో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో పెద్దపీట వేయడానికి, ప్రభుత్వం రావడానికి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చాలా ఉత్సాహంతో పనిచేయడానికి, ఈ దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ పాలనని అంతమొందించడానికి మేమందరం కూడా, యువత కూడా అందరం ముందుకు అడుగులేస్తూ ఉన్నాం. సో పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రైతు పోరాటాన్ని పెట్టారు, కొన్ని జాబ్ మేళాలు కూడా నిర్వహించారు. సో ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదని మేము భావిస్తున్నారు? పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారితో పోల్చుకుంటే కేసీఆర్ గారు సోషల్ వర్క్ చేయడంలో ఏమిటి కూడా పనికిరారు. వాళ్ళు ఇంతకుముందు కాలం గడిపి, పబ్బం గడిపి, ఓన్లీ ఉద్యమం ఉద్యమం అని చెప్పి కాలం గడిపి యువతను, నిరుద్యోగులను, ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారి పార్టీ. ఆయన ఇప్పుడు తెలంగాణను ఉద్ధరించింది కాకుండా మళ్ళీ ఇప్పుడు భారతదేశ రాష్ట్ర సమితిని పెట్టి ఉన్నది కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, గతంలో నుంచి చూసుకుంటే కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ. ఆ పార్టీతోటే రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం తినడానికి చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతాయి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కొన్ని వేల నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని బల్లగుర్తి చెప్పిన కేసీఆర్, సో ఇంతవరకు కూడా దాన్ని ఊసే లేకుండా పోయింది. పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు లాంటి వాళ్ళు మరి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని కొంతమందికి ఉపాధి కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు. సో దీని పని కేసీఆర్ గారి మాటలు పేరుకు తోటాల్లో పెళ్తాయి కానీ పేపర్ మీద వర్క్ ఉండదు. పేపర్ మీద పని చేయదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయడు. అదే పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా కొన్ని జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే పేద పిల్లల పెళ్ళిళ్ళకి సాయం చేయడం కానీ, ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి సాయం చేయడం కానీ ఆయన సోషల్ వర్క్ చేయడంలో పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే తెలంగాణ ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 100% మేమంతా కూడా యువత ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దళిత బంధు తరహాలోనే బీసీలకి 100,000 రూపాయలు అని చెప్పేసి ఒక ఎన్ని కులాలు పెట్టిండీ? బీసీలు ఎన్ని కులాలున్నాయి? 8 కులాలు పెట్టిండు, 15 కులాలు పెట్టిండు. ఆ లిస్టు చూడండి మీరు, ఏ క్యాస్ట్లో అయితే తక్కువ మంది పబ్లిక్ ఉంటారో ఆ క్యాస్ట్ను మాత్రమే ఎంచుకున్నాడు అలాంటి వ్యక్తి. బీసీలు ఎన్ని కులాలు లేవు, అన్ని కులాలకు ఇవ్వాలి. యాదవులు లేరా, గౌడ్స్ లేరా, ముదిరాజులు లేరా, ఎంతమంది లేరు? వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏదో తూతూ మంత్రంగా 4 మందికి ఇచ్చి నువ్వేదో నామమాత్రంగా చేసేటువంటి పని. గతంలో దళిత బంధు చూసడం హుజురాబాద్ ఎలక్షన్లో చేసిండు, తర్వాత మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఏది చేయలేదు, ఇక్కడ కూడా ఊచలేదు. ఆయన చేసే చాతలు మాటలు అన్నీ గాలి మాటలు, గాలి చాతలు. 100% పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షమైన అంశం. 100% రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణలో పాతుతాం, సెంట్రల్లో కూడా పాతుతాం. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక సపరేట్ మేనిఫెస్టోతో రాబోతున్నారు, సపరేట్గా రాబోతున్నారు అని అది ఇకపై చేరిన తర్వాత దాని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే దాని మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. కానీ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఏది చేసినా చరిత్ర సృష్టించే వ్యక్తి, దాంట్లో సందేహమే లేదు. ఆయన అడుగుజాడల్లో మేము ప్రత్యేకంగా నడుస్తాము. ధన్యవాదాలు. ఈ పరిణామాలను కాంగ్రెస్కు విజయ సూచికగా భావిస్తున్నాం. విజయ సూచిక ఇప్పటికే గ్రామీణ స్థాయిలో, పల్లెల్లో ఈ ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారి యొక్క దుర్మార్గ పరిపాలనను అంతమొందించడానికి ప్రజలు ఇప్పటికే కంకణం కట్టుకున్నారు. కదిలిన ఇప్పటికే గ్రామీణ స్థాయిలో అందరి క్యాడర్ కేవలం ఇప్పుడు అధికారం ఉందని ఆ ఎమ్మెల్యేలు ఎంబడి ఉంటున్నారు జనం, సెకండ్ క్యాడర్ ఆ క్యాడర్. కానీ మాసులో ఇప్పటికే ఒక కదలిక వచ్చింది. మేమంతా ఈ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలనే అభిప్రాయంతో ఉన్నారు. రెండవది బీజేపీ అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి 3 స్థానాలు కూడా రావనేది పబ్లిక్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలంటే కేవలం కాంగ్రెసే దీటైనటువంటి పక్షము, కాంగ్రెస్నే గెలిపించాలి. పథకాలన్నీ కూడా సరిగ్గా మాకు ప్రజలకు అందుతవి, ఏ మాటలు చెప్పిండో ఆ మాటల మేరకు అంతాయనే ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పటికి పొంగిరెడ్డి గారు లాంటి నాయకులు ఒక జిల్లాను ఒక రాష్ట్రంలో పేరున్నటువంటి నాయకుడు, గతంలోనే వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండ్రు, వీరు నిజాయితీ పరులు, కమిటెడ్ కలిగినటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు వస్తే వల్ల ఇంకా కాంగ్రెస్కు బూస్టింగ్ వస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి రావడము,
మరి బట్టి విక్రమార్క పాదయాత్రలు చేయడం, దీంతో రాష్ట్రం అంతా పెద్ద బూస్టింగ్ వచ్చింది. దానికి తోడు ఇలాంటి నాయకులు చేరడంతో ఇంకా ప్రజల్లో ఒక విధమైనటువంటి ఉత్సాహము, రేపు మా ప్రభుత్వం రాబోతుంది, ఈ ప్రభుత్వాన్ని కూల్చి సరైనటువంటి ప్రజలకు పథకాలు అందే ప్రభుత్వం వస్తుందనే నిండైనటువంటి అభిప్రాయంతో కాన్ఫిడెన్స్తో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఇంకా బ్రదర్, ఇక నిరుద్యోగులు, నిరుద్యోగులు ఈరోజు ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రని, 2 లక్షల రూపాయల ఉద్యోగాలు వస్తాయని ఎన్నో మభ్య పెట్టిండ్రు. ఇన్ని ఇచ్చినా ఒకవైపు లీకేజ్ చేస్తూ, నోటిఫికేషన్లు ఇస్తూ లీకేజ్ చేస్తూ ఎవరికి ఉద్యోగం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ నిరుద్యోగులైన ఈరోజు ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి ఉంది. వాళ్ళకి ఈరోజు పిఆర్ఎస్ ఇస్తామని పత్రికల్లో ఇచ్చిండ్రు, అది కూడా ఒక కుట్ర. ఒక జనాన్ని అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలనే తంతుతో ఈ ప్రభుత్వం ఉంది. రుణమాఫీ ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు, ఏ ఒక్కటి మాటలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలు స్పందిస్తున్నారు, కాంగ్రెస్ ఏడల సంపూర్ణంగా స్పందిస్తున్నారు. ఓకే, ఒక కీలక పరిణామం జరుగుతున్న సమయానికి వచ్చారు మేడం, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి కీలక పరిణామం రాబోతుంది? ఏమండి అన్న ఏం చెప్తారో విందామని వచ్చాము మేము కూడా. సో మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందండి. ఎక్కడ నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. సో ఈ పరిణామం అయితే ఊహించిన పరిణామేనా, ఊహించిన పరిణామం? మేమైతే ఊహించుకోలేదండి, అన్న ఏం నిర్ణయం తీసుకుంటారో విందామనే వచ్చాము. సార్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందెలపల్లి, మరి మాజీ సర్పంచ్ని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇప్పుడు కొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. సో ఈ నిర్ణయాన్ని, ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చాలా పిచ్చింగ్ ప్లస్ అవుతుందండి, ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ కావడం కాంగ్రెస్ పార్టీకే పిచ్చింగ్ అవుతుంది. సో కొంతమంది నేతలు అంటున్నారు ఆయన లేకపోయినా మేము 8 సీట్లు గెలిచాము, ఎవరికి చెప్పు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేసి. అంటే అంత ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి, 2 సార్లు ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 1-1 సీటే. మిగతా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు చేంజ్ అయ్యారు, కానీ సొంత గెలిచింది ఏం లేదు. దానికి శ్రీనివాసరెడ్డి గారు కృషి కూడా చాలా ఉన్నది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శబ్దం చేస్తున్నారు ఒక్కటంటే ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్కి రానివ్వలేదు కంపల్సరీ. ఎలాంటి గ్రౌండ్ వర్క్ నడుస్తా ఉంది? చాలా చాలా గ్రౌండ్ వర్క్, అన్ని రకాలుగా ఆలోచించినా కానీ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏమైనా కీలక పరిణామాలు మారే అవకాశం ఉందా? చాలా స్టేట్ లెవెల్లో మారుతాయండి, తెలంగాణ వ్యాప్తంగా కీలక పరిణామాలు మారుతాయి, చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు ఇంకా. సో కొంగరెడ్డి గారితో పాటు జూపల్లి గారు వస్తున్నారు, అనేక మంది ముఖ్య నేతలు అందరూ కూడా వస్తున్నారు, తన సైన్యాన్ని వెంటబెట్టుకెళ్ళినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో ఈ పరిణామం దాదాపు 6 నెలల బట్టి కూడా ఎంతో మంది ఉధృతంగా చూస్తున్నారు ఈ పరిణామం. ఇప్పుడు కొలిక్కి వచ్చిందని అనుకోవచ్చు, దాదాపు కొలిక్కి వచ్చేసింది అయిపోయింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏ గుట్టు పక్షులు ఆ గుట్టుకి చేరుతాయని. అవును. సో ఇక్కడ మరి శర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అది ఊహాగానాలు, మీడియా మీరు ఇచ్చేదేనండి, అది ఇంకా పూర్తిగా డిసైడ్ కావలేదు, అది మా ఇష్టం అండి. అది మేడం శర్మిల గారిది, దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితే హైకమాండ్ మంత్రాలు నడుపుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీతో కొత్త ఉండే అవకాశం ఉంది అంటే దాదాపు విలీనమే ఆలోచన ఉన్నది, అది ఆలోచన ప్రతి మా మేడం గారు ఎట్లంటే అట్లా పెట్టి ఎమ్మెల్యేలు అందరు కూడా ఫార్మాయిల్లో ఓటాలు తీసుకొని ఐకేపీ సెంటర్లో బినామీ పేర్లతోటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క బినామీ నాయకులతోటి ఎక్కడికక్కడికి నిలువు దోపిడి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్న అకాల వర్షాలు రావడం వల్ల, మార్చి ఏప్రిల్లో వచ్చిన వర్షాల వల్ల కొన్ని లక్షల కింటాల యొక్క ధాన్యం, అదేవిధంగా మిర్చి తడిసి రైతులు ఎన్నడు గత 40 ఏళ్ల నుంచి ఎన్నడు పడినటువంటి బాధపడి మొత్తం కూడా చాలామంది రోడ్ల మీద పడుకొని ఇటువంటి బాధ మాకు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి విలపించిన సందర్భంలో ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదో నామినల్గా మేము ఉన్నామని చెప్పడం తప్ప ప్రభుత్వ అధికారులు మేము పిలిపించి అక్కడికక్కడ స్పందించి వాళ్లకు దడిచిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరిస్తామనే మాటలు చెప్పారు తప్ప అంత అబద్ధం. 2 లక్షల రూపాయలు రుణమాఫీస్తా అని చెప్పారు మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్, 1 లక్ష రుణమాఫీ ఇంతవరకు, ఇంకా 4 నెలలు ఎన్నికలు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. తర్వాత ఆయన ఇచ్చే రైతు బంధు ఏదైతే ఉందో ఆ రైతు బంధుకు 4 కట్టల ఎరువు కూడా రావటం లేదు. ఈరోజు రైతాంగం, టోటల్ రైతాంగం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఆయిల్ ఫామ్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాము, రాష్ట్ర మంత్రిగా కూడా ఆయిల్ ఫామ్ని గుర్తిస్తామన్నారు. సో ఇటు డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, అందించే పరిస్థితి కనిపిస్తుందా, ఇరిగేషన్ పరంగా ఎలా ఉంది? అసలు ఆయిల్ ఫామ్
ఆయిల్ ఫామ్ అనేది ఇప్పటికి సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇప్పటికే ప్రయత్నం చేస్తే ఇంకొక ఐదేళ్లకు ఏమన్నా సాధ్యమవుతుందో తప్ప, ఇప్పుడు ఉదాహరణకు డ్రిప్ ఇరిగేషన్ అంటే సబ్సిడీగా నీటిపారుదల కావాలి. సబ్సిడీగా నీటిపారుదల కావాలంటే కాళేశ్వరం జలాలు అసలు ఎంతవరకు సద్వినియోగం అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరాన్ని సందర్శిద్దామంటే అక్కడ పోలీస్ పికెట్కి పెట్టి ఎవరు కూడా సందర్శిస్తలేదు. ఆ మర్మం ఏందో, ఆ రహస్యం ఏదో అది కేసీఆర్కి తెలవాలి, అది ఎవరికీ తెలియదు. అది ఏదేమన్నా ఇప్పుడు ఆయిల్ ఫామ్స్ అనేది తెలంగాణలో కష్టం. అది